హలో రోజ గారు మాట్లాడు అధ్యక్ష నేను ఒక మాట్లాడదాం మాట్లాడ వచ్చింది లైట్ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్ర పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటున్నారు ఇప్పుడు మీరు స్ట్రైటన్ చేశారు అధ్యక్ష కానీ మా రిస్క్ రావాలి మీరు నేను కూడా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే నేను గౌరవంగా వచ్చాను చేశాను అధ్యక్ష వినాలి అధ్యక్ష వినాలి నేను తప్పేం మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బొంట్లోతిని పంపించాడనే మాట మీకు తీపిగా ఉంటే మీ విజ్ఞతకు వదిలిపెట్టాను బొంట్లోతు ఎవరది అధ్యక్ష అంటే ఏంటి అధ్యక్ష అధ్యక్ష నాయుడు గారు మీరు అడిగిన దాని మీద మీరు రూలింగ్ అడిగారు నేను రూలింగ్ రూలింగ్ కాదు అధ్యక్ష మమ్మల్ని మేము ఎమ్మెల్యే అలమా మేము ఎమ్మెల్యే అలమా బంట్రోతులమా మీరే తేల్చాలి మేము ఎమ్మెల్యే అలమా బంట్రోతులమా మీరే తేల్చాలి ఓకే చంద్రబాబు నాయుడు గారు బొంట్రోతులు నేనైతే మీ 151 మంది జగన్మోహన్ రెడ్డి గారు బొంట్రోతులు ఒప్పుకోండి ఒప్పుకోండి శాసనసభ్యులు కాదని ఒప్పుకోండి దండం పెడతాం ప్లీజ్ కూర్చోండి నాయుడు గారు ఇక్కడ అధ్యక్ష మా రిస్క్ రావాలి అధ్యక్ష మేము ఎమ్మెల్యే మేము గౌరవ శాసనసభ్యులమా బొంట్రోతులమా మీరు చెప్పాలి అధ్యక్ష బొంట్రోతులు అంటే బొంట్రోతులు లాగా మీరు చెప్పాలి కదా అధ్యక్ష అచ్చెన్నాయుడు కూర్చోండి నేను మీకు చెప్తాను అధ్యక్ష మీకెలా ఉందో కానీ మేము శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా వచ్చాం అందులో ఒక వ్యక్తి మా తోటి శాసనసభ్యుడు శాసనసభ్యులు గౌరవం ఇవ్వాలి మమ్మల్ని బొంట్రోతులు అంటే ఏమన్నారు అధ్యక్ష రోజా ప్లీజ్ అధ్యక్ష మాట్లాడతానన్నాను కదా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్లీజ్ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నేను మళ్ళీ మనస్ఫూర్తిగా మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ నేను మీకు మాట్లాడతాను మీకు అవకాశం ఇస్తానంటున్నాను కదా మీరు కూర్చోండి కూర్చోని పిచ్చే చౌదరి గారు అచ్చనే కూర్చోండి నేను మాట్లాడతాను అంటున్నాను కదా మీ ఇష్టం రోజా మాట్లాడు మీకు అవకాశం ఇస్తున్నాను కదా మీకు అవకాశం ఇస్తామంటున్నాను కదా ఒక విషయం అధ్యక్ష నేను అలా ఉన్నా రామన్నా 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 అధ్యక్ష నేను తప్పకుండా క్షమాపణ చెప్తాను అధ్యక్ష ఎప్పుడు చెప్తానంటే ఒక్కసారి 5 సంవత్సరాల్లో చనిపోయినటువంటి మహానుభావు రాజశేఖర్ గారి గురించి వాళ్ళు మాట్లాడిన మాట ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు వ్యక్తి గురించి మాట్లాడి రికార్డ్ ప్లే చేయండి అధ్యక్ష వాళ్ళు సమాపణ చెప్తారు చెప్పండి చెప్పండి నేను బంట్రోత్ అంటే సేవకుడు బంట్రోత్ అంటే సేవకుడు అని అర్థం బంట్రోత్ అంటే సేవకుడు అని అర్థం గౌరవ పద్మ నరరూప రాక్షసులు అంటారు చనిపోయిన వ్యక్తినే ఆ రోజు తెలియదా ఇదే ఆ రోజు అన్నదను ఆ ఎన్ని కూడా ప్లే చేయండి అధ్యక్ష ఆ రోజు రాజు చనిపోయిన మహానుభావుడు రాజశేఖర్ గారి గురించి నేను మాట్లాడలే ప్లే చేయండి అధ్యక్ష నేను సమాపణ చెప్తా ముందు వాళ్ళలో వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడి గారి గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు మగవాడని అడిగారు రైట్ 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 కూర్చోండి సెవెరెడ్డి గారు రాంబాబు రైట్ రైట్ రాంబాబు గారు అంబటి రాంబాబు అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష ఎందుకంటే మీ ద్వారా ప్రతిపక్ష నాయకుడు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఇది మీరు
దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి అధ్యక్ష, మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను. అధ్యక్ష, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష, దీన్ని మనం డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది మిమ్మల్ని అభినందించడం కోసం మేమందరం లేచి ఉపన్యసిస్తున్నటువంటి తరుణం అధ్యక్ష. దీనిలో మీరు ఇందాక అధ్యక్ష మీ ద్వారా వారిని అలా గుసగుసలు మాట్లాడవద్దని మనవి చేస్తున్నాను అధ్యక్ష. నేను మీ ద్వారా సభకి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సైన్యానికి కాస్త చెప్పండి అధ్యక్ష, మీ ద్వారా ఏంటంటే మీ ఒక మాట చెప్పారు. ఏమని? మా శాసన గౌరవ శాసనసభ్యులు చెవిరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, అది వివాదాస్పదమైన మాటగా వారు భావించారు, తప్పు లేదు. బంట్రోత్ అన్నారా, బంట్రోత్ లాగా అన్నారా, అసలు బంట్రోత్ అంటాం సమంజసమా కాదా అధ్యక్ష? ఫైనల్ గా మీరు డెసిషన్ తీసుకోండి అధ్యక్ష. డెసిషన్ తీసుకునే దాకా మీరు పరిశీలించి తొలగిస్తా అన్నారు, పరిశీలించి తొలగిస్తారో లేక క్షమాపణ చెప్పమని ఆదేశిస్తారో అది మీ నిర్ణయం అధ్యక్ష. ఆ నిర్ణయం తీసుకునేదాకా కూడా తమరు ఓపిక పట్టకపోతే ధర్మం కాదంటున్నాను అధ్యక్ష. మీ ద్వారా నేను ఒక మాట మనవి చేస్తున్నాను అధ్యక్ష. మీ ద్వారా ప్రతిపక్ష నాయకులు, అనుభవం కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు, చాలా పెద్దవారు, పెద్దగా వ్యవహరించవలసిన వారు, సభకు నాయకులు కాకపోయినా పెద్దగా వ్యవహరించి వారికి చెప్పమని మనవి చేస్తున్నాను. ఏమిటంటే మీ మాటను గౌరవించి ప్రస్తుతం దాన్ని డిజాల్వ్ చేసి రోజా గారు మాట్లాడేటువంటి సమయంలో మీరు అడ్డం రావడం ధర్మం కాదని మనవి చేస్తున్నాం. వారిని మాట్లాడినివ్వండి, మీరు కూర్చోండి. మీరు నేను ఇంకోటి కూడా మీ ద్వారా మనవి చేస్తున్నాను అధ్యక్ష. మీ ద్వారా వారు 23 కూడా మీరు క్షమాపణ చెప్పవలసిందే, క్షమాపణ చెప్పవలసిందే అని హీంకరించడం సమంజసం కాదు అధ్యక్ష. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నా ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం అధ్యక్ష. 151 మంది ఉన్నామని కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. మీరు దయచేసి ఓర్పుగా నేను మీ ద్వారా ప్రతిపక్ష నాయకులైనటువంటి గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి వారిని ఆదేశించవలసిందిగా, కొంత సమయం పాటించవలసిందిగా, మీ నిర్ణయాన్ని ఇవ్వవలసిందిగా, మీరు అప్పుడు దాకా ఓపిక పట్టవలసిందిగా, వారిని ఆదేశించవలసిందిగా మీ ద్వారా వారిని ప్రార్థిస్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు